దినపిల్ల క్రీస్తుయేసు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరొకసారి మీతో కలిసి వాక్యాన్ని పంచడానికి ప్రభు నాకు ఇచ్చిన ధనతను బట్టి దేవునికి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం, వాక్యాన్ని ధ్యానించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామంలో వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువా. ఈ సాయం సమయంలో మరొకసారి పిల్లలను దర్శించడానికి, ఈ రీతిలో వాక్యం అందించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి వందనాలు ప్రభువ. మరి వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరినీ కూడా వాక్యపు వెలుగు చేత నింపమని, వాక్యము చేత కడిగి పరిశుద్ధపరచమని, వినేటువంటి చెవులను గ్రహించే మనసులను పిల్లలకు అనుగ్రహించమని, ఈ వాక్యము ద్వారా దీవెనలు వారికి దయచేయమని మా ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో ఎఫెసీ పత్రిక 4:5-6 ఉన్నటువంటి భాగాలు చదివి అందులో ఉన్నటువంటి ఒక మాటను గురించి మీకు వివరించాలని నేను ఆశిస్తున్నాను. ఆ మాట ఏమిటంటే, ప్రభు ఒకటే, విశ్వాసము ఒకటే, బాప్తిస్మము ఒకటే, అందరికీ తండ్రి దేవుడు ఒకటే. ఈ పదాల్లో ఉన్నటువంటి విశ్వాసము ఒకటే అనే మాటను నేను తీసుకుని విశ్వాసం గురించి చెప్పండి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశ కలిగి ఉన్నాను. విశ్వాసము కొన్ని సందర్భాల్లో దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందాలని, దేవునిలు పొందాలని అన్యులకు సహితము ప్రార్థన చేయడానికి ముందుకు వస్తూ ఉంటారు. మందిరాలకి ప్రార్థన చేస్తూ ఉంటారు, దేవుడు దీపం ఇస్తారని, వారి కార్యాలు జరగాలని ప్రార్థనకు వస్తూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. క్రైస్తవులు కూడా చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు. అయితే ప్రార్థన చేయడం మంచిది, ప్రార్థనలో విలువగా చేయడం చాలా మంచిది, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండడం మంచిది, ప్రార్థన లేదా మంచిది. అయితే దేవుని దగ్గర నుంచి కార్యాలు జరగడానికి ప్రార్థన మాత్రమే సరిపోదు, దానికి ముందుగా దేవుని మీద విశ్వాసం ఉంచాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే దేవుని దగ్గర నుంచి దీవెనలు ఆశీర్వాదాలు పొందడానికి ఒక ఆయుధముగా విశ్వాసము అనేది పరిశుద్ధ గ్రంథాల్లో లిఖించబడి ఉన్నది. ఆ ఆయుధం గురించినటువంటి కొన్ని మాటలు ఈరోజు మీతో చెప్పడానికి నేను ముందుకు వస్తున్నాను. విశ్వాసము, ప్రభువు తన గ్రంథంలో యోహాను సువార్త 20:27 పునరుద్ధరణ శక్తిని పొందుకున్న తర్వాత తన ప్రత్యక్షతలో, యేసుక్రీస్తు వారి 40 ప్రత్యక్షతలో శిష్యుల దగ్గరికి వచ్చి తన తను ప్రత్యక్షపరచుకుంటారు. ఆ సమయంలో తోమా అక్కడ లేడు. తర్వాత 2వ మరలా తోమా ఉన్నప్పుడు ఆయన ప్రత్యక్షపరచుకుంటారు. ప్రత్యక్షపరచుకున్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, తోమాతో క్రీస్తు చెప్పిన మాటను ఒకసారి నేను చదువుతున్నాను చూడండి. నీ బ్రేలు ఇటు చాచి నా చేతులు చూడము, నా చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసి కాక విశ్వాసివై ఉండమన్ను. చూడండి, తోమాతో చెప్పిన దేవుడు అవిశ్వాసిగా ఉండదు, విశ్వాసిగా ఉండు అని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. తోమాతో చెప్తున్నాడు దేవుడు విశ్వాసగా ఉండు అని. అంత మాత్రమే కాదు కానీ లూకా సువార్త 18:8 5 మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొననా అని ఒక ప్రశ్నార్థకమైన మాటను అక్కడ రాసి ఉంచాడు. 2వ రాకడలో మనిషి కుమారుడు భూమి మీదకి రాబోతున్నప్పుడు ఈ భూలోకంలో ఎవరైనా విశ్వాసం ఉంటారా, ఈ మాటను బట్టి మనం చూస్తున్నప్పుడు ఉండరేమో, విశ్వాసంతో ఉన్నవారు ఎక్కడ చూసినా ఉండరేమో అని అనిపిస్తుంది. బహుశా ఉండకపోవచ్చు, ఎందుకంటే భయంకరమైనటువంటి దినాలు కాబట్టి ఆ సమయాల్లో ఉండకపోవచ్చు అని మనకి కూడా కొంచెం జ్ఞానంగా ఆలోచిస్తే అర్థమవుతుంది. అయితే పరిశుద్ధ గ్రంథాల్లో మత్తయి వార్త 8:5-10 చదువుతున్నప్పుడు ఒక శతాధిపతి తన దాసుడు పక్షవాయుతో ఉన్నప్పుడు తన దాసుని యొక్క పక్షవాయు పోగొట్టుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి వస్తారు. ఆ దృశ్యాన్ని మనందరం ఎన్నోసార్లు చదువుతున్నాం, ఎన్నోసార్లు వింటున్నాం. ఆ యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు
అయ్యా నా దాసుడు పక్షవాయులతో ఉన్నాడు, నీవు నా దగ్గరికి రావడానికి నేను పోతడం కాదు, నీవు మాట మాత్రం సెలవిమ్ము నా దాసుడు స్వస్థపరచబడతాడు అని చెప్పినప్పుడు యేసుప్రభు ఒక మంచి మాట చెప్తాడు. ఏంటంటే ఇస్రాయేలు నేను ఎంత విశ్వాసం ఉన్నట్టు నేను కనుగొనలేదు, నువ్వు వెళ్ళము, నీ విశ్వాసం చెప్పునే నీకు జరుగునుగాక అని వచ్చినటువంటి శతాధిపతిని మాట సెలవిచ్చి పంపించేస్తాడు. అంటే శతాధిపతిలో ప్రభువారు చూస్తున్నది ఏమిటి అంటే విశ్వాసం చూస్తున్నాడు. ఆయనకు ఉన్నటువంటి విశ్వాసం చూసి మాట సెలవిచ్చి తన దాసుని స్వస్థపరిచాడు. అంతేకాదు సుమా, మత్తయి వార్త 9వ అధ్యాయంలో మొదటి నుంచి కనుక కొన్ని మాటలు చదివితే కొంతమంది వ్యక్తులు మనసు మీద పక్షవాయు గల వారిని మోసుకొస్తారు. మోసుకొచ్చినప్పుడు ప్రభు ఆ వ్యక్తిని బాగు చేయడానికి కారణం ఏంటి అంటే మోసుకొచ్చిన వారి యొక్క విశ్వాసమును చూచి అని దైవగ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉంది. అంటే అక్కడ ముందుగా చెప్పాలంటే శతాధిపతి దాసుని విషయంలోనూ, అలాగే పక్షవాయువుతో ఉన్న వారిని మోసుకొచ్చిన వారి విషయంలోనూ దేవుడు ఏం చూస్తున్నాడయ్యా అంటే విశ్వాసమును చూచి. అంతేకాదు మత్తయి వార్త 9వ అధ్యాయంలో 20-22 వర్షాలు మనం చదివితే 12 ఏళ్ళ నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ యేసు గురించి విని ఆయనను ముట్టితే చాలు నా వ్యాధి పోతుంది, నా రోగం బాగుపడుతుంది అని తర్వాత అనుకుని ఏదో రూపంలో పాపం కష్టమైన నష్టమైన శ్రమైన బయలుదేరి ఆ రోగగ్రస్తమైనటువంటి ఆ స్త్రీ భారంతో యేసుప్రభు పాదాల చెంతకు చేరుతుంది. చేరగానే తన వస్త్రం చెంగు ముట్టుకుంటుంది, యేసయ్య వస్త్రం చెంగు ముట్టుకోగానే వెంటనే ప్రభావం ఆయన నుండి ఈమెకు వస్తుంది, ఈమె రక్తధార కట్టుతుంది. అప్పుడు ప్రభు అంటాడు, అమ్మా నీ విశ్వాసమే నిన్ను బాగు చేసింది అని చెప్తాడు. అంటే చదవబడినటువంటి చెప్పబడినటువంటి మూడు భాగాలలో ప్రభువారు చూస్తున్నారు ఏంటి అంటే విశ్వాసమును చూస్తున్నారు. ముందు చెప్పిన 3 భాగాల్లో కూడా ప్రభు ఏం చూస్తున్నారంటే విశ్వాసాన్ని చూస్తున్నారు. అంటే ప్రభు మనలో చూసేది నీలో, ప్రార్థిస్తున్న నీలో, మందిరానికి వెళుతున్న నీలో, దేవుని గురించి ఆలోచిస్తున్న నీలో, కార్యాలు జరగాలని వీక్షిస్తున్న నీలో, ఏదన్నా జరుగుతుందేమో అని ఆశతో ఆరాటపడుతున్న నీలో దేవుడు చూసేది మొదటిగా విశ్వాసం చూస్తున్నారు. అంతేకాదు ప్రకటన గ్రంథం కనుక 2వ అధ్యాయం 12-13 చూస్తే నాయందరి విశ్వాసముని విసర్జింపలేదు అని ఒక సంఘానికి వ్రాస్తూ ఉంటాడు దేవుడు. చూద్దాం చూడండి, ప్రకటన గ్రంథంలో నుంచి కర్గమాలో ఉన్న సంఘపదూతకు ఇలాగూ రాయము అని చెబుతూ కాస్త ముందుకు వెళితే 13వ వచనం, సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలంలో నాయందు విశ్వాసి అయి ఉండి నన్ను గురించి సాక్షి అయిన అంతే పని వారు మీ మధ్యన చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నాయందరి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. ముందుగా చదువుకున్న మాటల్లో దేవుడు మన విశ్వాసాన్ని చూస్తున్నాడు అని విన్నాం. ఇక్కడ ఈ మాట చదువుతుంటే దేవుడు మన విశ్వాసాన్ని తెలుసుకుంటున్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. అంటే దేవుడు మనలో చూసేది విశ్వాసం, దేవుడు మనలో తెలుసుకునేది విశ్వాసం. అంతే మాత్రమే కాదు, నీ విశ్వాసకులు విలువలలో, నీ విశ్వాసపు ప్రయాణంలో నువ్వు ఏ కొలతల్లో ఉన్నావో, ఏ రేంజ్లో ఉన్నావో విశ్వాసంలో అనే విషయాలు కూడా ఆయన తెలుసుకుంటూ ఉంటారు. అంటే విశ్వాసం చూస్తూ ఉంటారు, విశ్వాసాన్ని గురించి తెలుసుకుంటూ ఉంటారు. అంతేకాదు పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో తనకు మహిమనిచ్చిన దేవుని యెడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ప్రత్యక్షపరచబడను, కాగా మీ విశ్వాసమును నిరీక్షణను దేవుని యందు వంచబడి ఉన్నవి. చూడండి, దేవుడు చూచేదని మొదలు చెప్పుకున్నాం, 2వది మీ విశ్వాసాన్ని దేవుడు తెలుసుకుంటాడు అని 2 విషయం చెప్పుకున్నాం. ఇక్కడికి వస్తే
మనదంటూ దేవుని దగ్గర దాచబడింది ఒకటి ఉందట. కొన్ని సందర్భాల్లో మనం చూస్తాం మన కన్నీరును దేవుడు దాస్తాడు, మన ధర్మకార్యాలు దేవుని దగ్గర దాచబడి ఉంటాయి. దేవుని ఎందు భయభక్తులు కలవారు ఒకరినొకరు మాట్లాడుతుండగా అక్కడ దేవుని దగ్గర గ్రంథంలో దాచబడి ఉంటుంది. ఈ విధంగా దాచబడేది కొన్ని విషయాలు మనకు తెలుసు. ఆ దాచబడి లిస్టులోకి ఇప్పుడు మనం చదువుతున్నటువంటి విశ్వాసము కూడా అక్కడ మనకు దాచబడి ఉంటుంది అనే విషయాన్ని గ్రంథం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే దేవుడు చూస్తారు, దేవుడు తెలుసుకుంటారు, దేవుడు మన కొరకు విశ్వాసము అక్కడ దాస్తాడు అన్న విషయాన్ని ఈ భాగాల్లో మనం చూడగలుగుతున్నాము. కాబట్టి మనము అన్నిటికంటే ముందుగా దేవుని దగ్గర నుంచి ఏదన్నా పొందాలి అనుకున్నప్పుడు కానీ, దేవుని నిత్యరాజ్యానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు కానీ మనకు కావాల్సింది ఏంటి అంటే విశ్వాసము ప్రాముఖ్యమైనది. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 13:13 కనుక మనం చూస్తే, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుచును, స్టాండర్డ్. చూడండి, దేవుడు చూస్తాడని చెప్పాను, దేవుడు తెలుసుకుంటాడు అని చెప్పాను, తర్వాత మూడవదిగా దేవుడు విశ్వాసాన్ని దాస్తాడని చెప్పాను. ఇక్కడ చూస్తే నిలుచుబడి నిలబడి ఉండేది అని చెప్తుంది వాక్యం. నిలుచును, స్టాండర్డ్గా ఉంటుంది, ఎప్పుడు కదలకుండా నిలగడగా దేవుడిని ఎదుర్కొనడానికి అలా నిలబడి ఉంటుంది. నిలుచును, స్టాండర్డ్గా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది విశ్వాసం. కాబట్టి విశ్వాసముందు మనం కూడా స్థిరంగా ఉండాలని దేవుని వాక్యాలు ఎన్నో సార్లు స్పష్టంగా మనతో మాట్లాడుతుంటాయి. అయితే రోమపత్రిక 4:21 మనం చూస్తే, అబ్రహము దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుని గూడిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను అని దేవుని వాక్యాలు సెలవిస్తూ ఉన్నాయి. అంటే మనము దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు విశ్వాసం వలన మనము బలము పొందుకుంటాము అని అబ్రహాము జీవితంలో ఒక మాటను రోమీయులకు రాసిన పత్రికలో ఈ విధంగా వాక్యం ద్వారా తెలియచేయబడుతుంది. అంటే మనకు బలం కావాలి అంటే ఆత్మధైర్యం కావాలి, అంటే మనకు విశ్వాసం కావాలి. విశ్వాసం వలన మనకు ధైర్యము, మనకు బలం కలుగుతుంది. అబ్రహాము విశ్వాసం వలన బలపరచబడ్డారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నువ్వు కూడా బలపరచబడాలి అంటే నీకు నాకు మనందరికీ విశ్వాసం కావాలి. 5వ అధ్యాయం రోమపత్రిక 5వ అధ్యాయం మొదటి మాట మనం చూస్తే, కాబట్టి విశ్వాసము మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానపరచబడుతున్నాము. బలపరచబడటమే కాదు, తండ్రిని దేవునితో విశ్వాసము ద్వారా సమాధానపరచబడుతున్నాము. చూసారంత మంచి మాట, విశ్వాసం చేస్తున్నటువంటి గొప్ప మాటలు, విశ్వాసం ద్వారా మనకు కలుగుతున్నటువంటి మంచి అనుభవాల్లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆలోచిస్తుంటే మనకెంతో ధైర్యం, మనకెంతో బలం, మనకెంతో సమాధానం, మనకెంతో ఆదరణ కలుగుతుంది. చూడండి, అబ్రహాము బలపరచబడిన విశ్వాసం ద్వారా, అంతేకాదు తండ్రి దేవునితో మనకు సమాధానం ఇచ్చేది ఏమిటంటే విశ్వాసము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అపొస్తల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం 37వ వచనం కనుక మనం చదువుతున్నప్పుడు, అపొస్తల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం 37వ వచనంలో నపుంసకుడు బాప్తిసం అడిగినప్పుడు జరిగినటువంటి సంగతులు నేను చెప్తున్నాను. నీవు పూర్ణ హృదయముతో విశ్వసించి ఎడల బాప్తిసము పొందవచ్చు. దేవుని వాక్యం పిలుపు నపుంసకునికి వివరిస్తారు. వివరించిన తర్వాత నీళ్లు ఒక చోట రథాన్ని ఆహ్వానం చెప్పినప్పుడు, అవిలో నీళ్లు నాకు బాప్తిసం కావాలి అని అడిగినప్పుడు పిలుపడతాడు, నీవు పూర్ణ హృదయంతో విశ్వాసం ఉంచిన అలా బాప్తిసము పొందవచ్చు అని చెప్తాడు. అంటే బాప్తిసము పొందడానికి కావలసింది ఏంటి అంటే విశ్వాసము. యేసుక్రీస్తునందు విశ్వాసము, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వలన మనము బాప్తిసము తీయొచ్చు. అంతేకాదు అపొస్తల కార్యగ్రంథం 16వ అధ్యాయం 30-31వ వచనాలు చూస్తున్నప్పుడు, ఆ జైలర్ పౌలు సేలను బంధించినప్పుడు అక్కడ జైలర్ వారి విడుదల పొందిన తర్వాత ఆశ్చర్యకార్యం చూసినటువంటి వ్యక్తి జైలర్ వారిని తన ఇంటికి తీసుకొచ్చి వారి గాయాలు కడిగి అయిలారా
రక్షణ పొందుటకు నేను ఏమి చేయాలి అన్నప్పుడు వారు చెప్పిన మాట ఏంటంటే, ప్రభువుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ రక్షణ పొందెదరు అని చెప్తారు. అంటే నపుంసకుడు బాప్తిస్మం తీసుకోవడానికి గల కారణాలు, అలాగే అపొస్తలుల కార్యాలు గ్రంథంలో 16 అధ్యాయంలో జీవితాలు రక్షింపబడడానికి గల కారణాలు చూస్తున్నప్పుడు విశ్వాసము అని నాకు అర్థమవుతుంది. విశ్వాసము ద్వారా రక్షణ మనకు కలుగుతుంది అని అర్థం వస్తుంది. అంతేకాదు అపొస్తలుల కార్యాల గ్రంథము 3 అధ్యాయంలో ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు, పుట్టుకతో పుట్టినదే మొదలుకొని కుంటివాడు మనకు కనిపిస్తాడు. పేతురు యోహానులు వారిని చూచి వారి కొరకు దేవుని నామాన్ని ఉచ్చరించి దేవుని నామంలో లెమన్ చెప్పగా వారి దిగ్గులు లేచి మందిరాలకు వెళ్ళి గొంతులు వేస్తూ మందిరాలకు వెళ్ళినప్పుడు అక్కడున్న ప్రజలంతా వీరి వైపు తీరు చూస్తున్నప్పుడు వారు చెప్పిన సంగతిలో గమనించవలసిన మాట ఒకటి, అదేంటో ఇప్పుడు మనం చూద్దాం. చూడండి 3 అధ్యాయము 15 వచనాన్ని మనం చూస్తే, మీరు జీవాధిపతిని చంపితారు కానీ దేవుడు ఆయనను మృతులను లేపెను, అందుకు మేము సాక్షులము, ఆయన నామందలి విశ్వాసము మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీరిని బలపరిచెను. ఆయన వల్ల కలిగిన విశ్వాసమే మీ అందరిట వీరికి పూర్ణ స్వస్థత కలిగజేశను. ఆ పుట్టుకతో ఉన్నటువంటి కుంటివారు దిగ్గులు లేచి గొంతులు వేస్తూ మందిరంలోనికి వెళ్ళడానికి గల కారణం ఏమిటి అంటే, క్రీస్తు యేసు నందు విశ్వాసము మాత్రమే. ఆ విశ్వాసముతోనే వాళ్ళకి స్వస్థత కలిగింది అన్న విషయాన్ని పేతురు చెప్తున్నాడు. అంటే మనకు స్వస్థత కావాలి అంటే వాటి ఉంటున్న నీకు, నీ కుటుంబాల్లో ఉన్న వారికి అందరికీ స్వస్థత కావాలి అంటే వారికి ముందు ఏం కావాలంటే విశ్వాసం కావాలి. ఆ విశ్వాసం వలన పూర్ణ స్వస్థత మన కుటుంబాలకు, మన దేహానికి కలుగుతుంది. అంటే దేవుడు చూచేది, దేవుడు తెలుసుకునేది, దేవుని దగ్గర దాచబడేది, దేవుని దగ్గర నుండి మన కొరకు సమాధానం ఇచ్చేది, దేవుని దగ్గర నుంచి మనకు స్వస్థత ఇచ్చేది ఏమిటి అంటే కేవలం విశ్వాసమే అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచడం వలన ఇంకా చాలా కార్యక్రమాలు మనం చూస్తాం. ముందుగా కొన్ని సంఘాలలో ఆశీర్వాదాలు రావడానికి లేదా దీవెనలు రావడానికి అక్కడ ఉన్నటువంటి దైవజనం చెప్పే మాట ఏంటంటే, వారానికి ఒకసారి భోజనం పెట్టేసుకోండి, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించేస్తాడు. నెలకు ఒకసారి భోజనం పెట్టేసుకోండి, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించేస్తాడు అని చెప్పే బోధకులు కూడా లేకపోలేదు. ప్రభువును ప్రేమిన దేవుని పిల్లలారా, భోజనం పెట్టేస్తే దేవుడు ఆశీర్వించేవాడు కాదు, డబ్బులు చేస్తే దేవుడు ఆశీర్వించే దేవుడు కాదు. అలా అనుకుంటే ధనవంతులందరూ దేవుని రాజ్యంలో ఉండవలసి వస్తుంది. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి డబ్బుతో జరిగే కార్యక్రమం కాదు, భోజనాలతో చేసే కార్యక్రమం కాదు ఇది. కేవలము మనకున్నటువంటి విశ్వాసము ద్వారా దేవుడు మనలను దీవిస్తాడు, దేవుడు మనలను స్వస్థపరుస్తాడు, దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. నువ్వేదో మృగుబడి చేసావని, మృగుబడి చేస్తున్నందువల్ల నీ కార్యాలు చేయడు దేవుడు. నువ్వేదో మందిరాల్లో పాట పెట్టుకుంటే దేవుడు కార్యాలు చేసే దేవుడు కాదు. నువ్వేదో ఏదేదో చేస్తానని, నేను మందిరం గది చేస్తాను ఇది చేస్తాను లేకపోతే సాక్ష్యం ఇస్తాను, కొంతమంది చెప్తారు అయ్యారండి ఇలా జరిగితే సాక్ష్యం ఇస్తానని అనుకున్నానండి. సాక్ష్యం ఇస్తాననుకుంటే దేవుడు కార్యం చేసేవారు కాదు. సాక్ష్యం ఇస్తే దేవుడు కార్యం చేసేవారు కాదు, తలగంటుకులు ఇస్తే దేవుడు కార్యం చేసేవారు కాదు, భోజనం పెట్టేస్తే దేవుడు కార్యం చేసేవారు కాదు. కేవలం నీ విశ్వాసం వలన దేవుడిని కార్యములు చేస్తాడు. అంతే, నీకైనా నాకైనా ఎవరికైనా దేవుని దగ్గర నుంచి ఏదైనా పొందాలనుకుంటే తప్పకుండా మనందరికీ ఉండవలసింది ఏంటయ్యా అంటే విశ్వాసము కావాలి. అంతేకాదు యోహాను వార్త 3 అధ్యాయము 36 వచనాన్ని కనుక మనం చూస్తే, కుమారునందు విశ్వసించే వారే నిత్య జీవము కలవారు, కుమారునికి విధేయులు కాని వారు జీవమును చూడలేని చూడరు కానీ దేవుని ఉగ్రత వారి మీద నిలుచుండును. దేవునియందు విశ్వాసం ఉంచితే నిత్య జీవం పొందుకుంటాము. ఒకవేళ విధేయత లేకపోతే దేవుని ఉగ్రత మన మీద ఉంటుంది. సహోదర సహోదరా, దేవుని ఉగ్రత నీ మీద ఉండము. దయచేసి గమనించు, దేవుని ఉగ్రత నీ మీద నుంచి పోవాలంటే నువ్వు యేసు క్రీస్తు యందు విశ్వాసం ఉంచాలి, క్రీస్తు నామందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచడం వలన దేవుని దీవెనలు నీ మీద వస్తాయి.
అంతేగాని విశ్వాసము లేకుండా ఉండటం వలన, విశ్వాసం లేకుండా నువ్వేది చేసినా నీకు ప్రయోజనం లేదు, నీ కుటుంబానికి ప్రయోజనం కాదు. కాబట్టి నువ్వు చేసే ప్రతి ప్రార్థన ముందుగా విశ్వాసం ఉంచాలి. దేవుని మందిరానికి వెళ్ళే ముందుగా విశ్వాసం ఉంచాలి. దేవుని దగ్గరికి వచ్చే ముందుగా విశ్వాసం ఉంచాలి. దేవుని ఎదగలని ఆలోచన వచ్చే ముందుగా నీ విశ్వాసంలో బలపరచబడాలి. అప్పుడు దేవుడు నిన్ను తప్పకుండా దీవిస్తాడు, నేను అనుకునే కార్యాలు జరిగిస్తాడు. ఇప్పుడు మనం చదువుకున్నది ఏంటంటే నిత్య జీవము, మనందరం ఏదో ఒక దినమున మరణించవలసిన వారమై ఉన్నాము. మరణించిన తర్వాత మళ్ళా మనము నిత్య జీవానికి పోవలసిన వారమై ఉన్నాము. అంటే దేవునితో పాటు సదాకాలము జీవించాలి. లేని పక్షంలో తీర్పు ఉన్నది, ఆ తీర్పులోకి వెళ్ళకూడదు మనం. తీర్పులోకి వెళితే అగ్నిగుండం ఉంది, పాతాల అగ్నిగుండం ఉంది, దానికి వెళితే అగ్ని ఎవరు పురుగు రావద్దు. ఆ తీర్పు నుంచి తప్పించబడాలని, ఆ తీర్పు నుంచి తప్పించబడి నిత్య జీవనానికి వెళ్ళాలంటే తండ్రిని దేవుడు పంపక వచ్చేటువంటి కుమారైన క్రీస్తు ప్రభుల వారి మీద విశ్వాసము ఉంచాలి అన్నది వాక్య శబ్దం. కాబట్టి యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచినప్పుడు నిత్య జీవాన్ని దేవుడు తప్పకుండా ఇస్తాడు. కాబట్టి క్రీస్తు నుండి విశ్వాసం ఉంచు, నిత్య జీవానికి వారసత్వ హక్కును పొందుకోవాలని ప్రభు పేరని నేను సలహిస్తాను మనం. అంతేకాదు ఇందాక నేను చెప్పినట్టుగా యోహాను సువార్త 3:18 ప్రకారం ఆయన విశ్వాసం ఉంచు వారికి తీర్పు తీర్చబడదు. అసలు తీర్పే లేదు, విశ్వాసం ఉంచిన వారికి తీర్పే లేదు. ప్రసంగులందరూ చెప్తారు ఎవరు రాని ఎవరి కాలంలో నిష్టానుసారంగా తెలుగు, కానీ ఒక సమయం ఉంది, ఆ సమయంలో నువ్వు చేసే ప్రతి పనికి తీర్పు ఉన్నదని గమనించు అని చెప్తారు. కాబట్టి యవనస్తుడా, యవనస్త్రీ, యవనస్తులలా, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్యంలో ఎదగాలి, వాక్యంలో ఫలించాలి, ప్రార్థనలో ఎదగాలి, విశ్వాసంలో స్థిరపరచబడాలి, బలపరచబడాలి. కాబట్టి నీ జీవితాన్ని సెట్ చేసుకోవాలి. నువ్వు చేసే ప్రతి కార్యానికి తీర్పు ఉందని తెలుసుకో. నువ్వు పాపం ఉన్నామో బయటకు రా, ప్రభు చెందుకు రా, ప్రభు పాదాల చెందుకు చేరు, ప్రభునందు విశ్వాసం ఉంచు. నీ పాప శాపాలన్నీ కూడా కొట్టివేస్తారు దేవుడు, నిన్ను రక్షణలో నడిపిస్తారు దేవుడు, నిన్ను పరిశుద్ధురాలుగా చేస్తాడు దేవుడు, నిన్ను పరిశుద్ధంగా చేస్తాడు దేవుడు. దేవుడు తన కృపావర్షాన్ని మీద కుమరిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన పౌరంతరమైన దేవునికులా, నిత్య జీవంతో పాటుగా తీర్పులోనే తప్పించబడతాము. అంతేకాదు రోమీయుల రాసిన పత్రిక 10:11 ప్రకారము ఆయన విశ్వాసం నుంచి వారు ఎవరును సిగ్గుపరచబడని లేఖనములు సెలవిస్తూ ఉన్నాయి. దేవుని ముందు ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతున్నామో, దేవుని మీద విశ్వాసం ఉంచి పనిని ప్రారంభిస్తున్నప్పుడు, దేవుని అందు విశ్వాసం ఉంచి ప్రయాణాలు ప్రారంభిస్తున్నప్పుడు మన కుటుంబాల్లో లేక మన సంఘాలలో లేకపోతే మన వ్యక్తిగత జీవితాల్లో ఏదైనా పని ప్రారంభించినప్పుడు విశ్వాసం ఉంచి ఆ విశ్వాసం ఉంచిన పని కంప్లీట్ చేస్తారు దేవుడు. మధ్యలో ఆగిపోవడం కానీ మధ్యలో తిరిగి వెనక్కి చూడడం కానీ అలాంటివి ఏమీ జరగవు. అంటే దాని అర్థం ఏంటంటే ప్రారంభించబడిన పని సంపూర్ణం చేయబడుతుంది. అంటే మధ్యలో ఎక్కడ హేళనగా కానీ లేకపోతే శిథుకరణ కానీ జరపదు, జరపబడదు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని నామందు విశ్వాసం ఉంచినప్పుడు తప్పక సిగ్గుపరచబడటం అనేది మాత్రం జరగదు. విశ్వాస పోరాటంలో, విశ్వాస ప్రయాణంలో మనం ఉన్నప్పుడు దేవుని మీద మనం అనుకుని ఏది చేసినా తప్పకుండా విజయమే కలుస్తుంది, మంచి ఫలితమే మనకు వస్తుంది, మంచి నిరీక్షణ ఫలం మనకు దొరుకుతుంది. కాబట్టి దేవుని మీద విశ్వాసం ఉంచి మనం ప్రారంభించిన ప్రతి పని కూడా కలవరకు సంపూర్ణంగా పరిపూర్ణంగా దేవుడు దాన్ని కురిస్తాడు. అంటే మంచి ఫలితాన్ని ఇస్తాడు. సిగ్గుపరచబడనీయడు, అంజున మధ్యన మనల్ని దేవుడు తక్కువగా చేయడు, సిగ్గుపరచనీయడు. అది అలాగైపోయింది ఇలాగైపోయింది అనడానికి అవకాశమే లేకుండా చేస్తాడు. కాబట్టి సిగ్గుపడకుండా ఉంచబడేది విశ్వాసము. మీ జీవితాల్లో, నా జీవితంలో, మనందరి జీవితాల్లో సిగ్గుపడకుండా చేసేది ఏమైనా ఉందంటే అది ఒకటే, విశ్వాసం. కాబట్టి మీరు పడుతున్నటువంటి సిగ్గులో కానీ లేకపోతే మీరున్నటువంటి కార్యకలాపాల్లో కానీ దేవుని విశ్వాసం ఉంచండి. మీరు ప్రారంభించేటువంటి పనుల్లో, మీరు ప్రయాణం చేస్తున్న ప్రయాణాల్లో, సమస్త విషయాల్లో, మీ వ్యాపారాల్లో, సమస్త విషయాల్లో దేవుని విశ్వాసం ఉంచండి. మంచి ఫలితాన్ని మీరు చూడగలుగుతారు. అంతమాత్రమే కాదు రోమీయుల రాసిన పత్రిక 15:13 దేవుడు విశ్వాసం ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానంతోనూ మిమ్మలను నింపును అని వాక్య సత్యం తెలియజేస్తుంది. అంటే వ్యక్తిగతంగా మీ జీవితాల్లో సమాధానం కావాలన్నా, లేకపోతే కుటుంబపరమైనటువంటి సమాధానం కావాలన్నా, భార్య భర్తల మధ్య సమాధానం, తల్లి పిల్లల మధ్య సమాధానం, కుటుంబ సభ్యుల మధ్య సమాధానం కావాలనుకున్నప్పుడు తప్పకుండా నువ్వు క్రీస్తు విశ్వాసం ఉంచవలసిన వారే ఉంటావు. అలా విశ్వాసం ఇచ్చినప్పుడు
సమాధానం వస్తుంది. అంత మాత్రమే కాదు, సమాధానంతో ఆనందంతో మనము దేవుని నింపుతారు అని వాక్య సత్యాన్ని మనం గమనించాలి. కాబట్టి నీ కుటుంబంలో సమాధానం కావలసి వచ్చినప్పుడు, నీ కుటుంబంలో ఆనందం కావలసి వచ్చినప్పుడు తప్పకుండా నీవు క్రీస్తు ప్రభువు వారి మీద విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ద్వారా ఈ రెండు కార్యాలు నీ జీవితాల్లో జరుగుతాయి. అంతేకాదు కొరింథీ పత్రిక మొదటి పత్రిక 12వ అధ్యాయము మనం కొన్ని విషయాలు చూస్తాం. ఏంటంటే 9 వరాలు మనకు కనిపిస్తాయి. ఈ 9 వరాలు మనం చదువుతున్నప్పుడు ప్రవచన వరాలు కనిపిస్తాయి, భాష కనిపిస్తాయి, బుద్ధివాక్యం కనిపిస్తుంది. ఇవన్నీ చూస్తున్నప్పుడు మనం ఎక్కువగా ప్రవచనం కోరుకుంటాం లేదా భాషలు కోరుకుంటాం, ఇవే కోరతాం. కానీ విశ్వాసము అనేది ఒక వరం ఉందని, అది లిస్టులో 3వదిగా ఉందనే విషయాన్ని మనం మర్చిపోతాం. చాలా మంది నాకు ఆ వరం కావాలి, ఈ వరం కావాలని వరాలు కోరుకుంటారు, ఉన్న వరాన్ని మర్చిపోతారు. దేవుడు నాకు ఒక వరం ఇచ్చాడు. ఆ వరం ఏమిటి అంటే వరాలలో 3వదిగా విశ్వాసము, ఆత్మ ద్వారా మనకి విశ్వాసము అనే వరాన్ని ఇచ్చాడు. కాబట్టి సహోదరి సహోదరుల, విశ్వాసం లేదని ఫీల్ అవ్వాల్సిన అవసరం నీకు లేదు, వరం లేదని ఫీల్ అవ్వాల్సిన అవసరం నీకు లేదు. ఏ వరం అయితే నీకు అవసరమో ఆ వరాన్ని దేవుడు నీకు అందించి ఉన్నాడు. అది వరాలలో ఒక వరం విశ్వాసము. ఆ విశ్వాసం ద్వారా ఇప్పుడు నేను చెప్పినటువంటి భాగాలన్నీ కూడా దేవుడు నీకు వర్తించడానికి దేవుడు ముందుగా నీకు ఏ వరం ఇచ్చాడంటే విశ్వాసం అనే వరాన్ని నీకు అందించి ఉన్నాడు. కాబట్టి విశ్వాసం వలన నీవు జయాన్ని పొందుకుంటావు, విశ్వాసం వలన స్వస్థత పొందుకుంటావు, విశ్వాసం వలన సమాధానం పొందుకుంటావు, విశ్వాసం వలన ఆనందం పొందుకుంటావు, విశ్వాసం వలన నిత్య జీవాన్ని పొందుకుంటావు, విశ్వాసం వల్ల తీర్పు నుండి తప్పించబడతావు. ఇంకా కొన్ని విషయాలు మనం గ్రంథంలో చూసినప్పుడు ఎబ్రీ గ్రంథంలో చాలా విషయాలు మనం చూస్తాం. 11వ అధ్యాయంలో కనుక మనం చూస్తే అక్కడ కయీను హేబెలు అర్పణ చూస్తున్నప్పుడు కయీను కంటే మిక్కిలి శ్రేష్టమైనటువంటి అర్పణ హేబెలు ఇచ్చారని, దానికి కారణం విశ్వాసమని, అలాగే అబ్రహాము ఎక్కడికి వెళ్ళాలో ఎదుర్కొన్నప్పటికీ విశ్వాసం బట్టి బయలుదేరి వెళ్ళాలని, హానుకు మరణం చూడకుండా విశ్వాసం ద్వారా వెళ్ళిపోయాడని ఎన్నో విషయాలు మనం ఆ హెబ్రీ గ్రంథము 11వ అధ్యాయంలో మనం చూస్తాం. అయితే విశ్వాసం ద్వారా రాజ్యాలు జయించాలన్న విషయం, విశ్వాసం ద్వారా వాగ్దానం ఫలం పొందకపోయినప్పటికీ యాత్రమని వారు విశ్వసించి మృతి పొందారన్న విషయాన్ని కూడా హెబ్రీ గ్రంథంలో మనం చూస్తా ఉన్నాం. కాబట్టి విశ్వాసము 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 విశ్వాసం వల్ల ఇది పనులు జరగడానికి గల ప్రధాన కారణం ఏమిటి అంటే, అసలు విశ్వాసం వల్ల జరిగే కారణము ఏంటి అంటే, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మనం చూస్తున్నప్పుడు అపొస్తల కార్యాల గ్రంథం 15వ అధ్యాయము 9వ వచనంలో ప్రాముఖ్యంగా విశ్వాసము వలన వారి హృదయంలో పవిత్ర పరచి అని దేవవాక్యంలో ఉంది. అంటే ప్రభు మనకి కార్యాలు చేయాలి అనుకున్నప్పుడు ఎప్పుడైతే మనం ప్రభు మీద విశ్వాసం ఉంచుతామో అప్పుడు ఆ విశ్వాసము ద్వారా మన హృదయాలు పవిత్రపరచబడతాయి. పవిత్రపరచబడినటువంటి మన హృదయాలతో మనం ఉన్నప్పుడు దేవుడు తన కార్యాన్ని చేయడము సజావుగా చేస్తారు, వీలుగా చేస్తారు, తనకి అనుకూలంగా మనల్ని మార్చుకుంటాడు. కాబట్టి తన పన్నుట్టుగా మనం మార్చబడడానికి, అనుకూలమైన వ్యక్తిగా మనము రూపుమార్చడానికి దేవుడు మనకు ముందుగా అనుగ్రహించబడేది ఏంటంటే విశ్వాసము ద్వారా మన హృదయాలను దేవుడు పవిత్రపరచుకుంటాడు. ఇంకో మాట చెప్పిన హెబ్రీ నుంచి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టముగా ఉండలేము. కాబట్టి దేవునికి ఇష్టమైన వారిగా చేయడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి కృపా వరాలలో ఒకటి ఏమిటి అంటే విశ్వాసము. కాబట్టి విశ్వాసము మనము సంపాదించుకోవాలి. అంతేకాదు విశ్వాసగా మనం ఉన్నప్పుడు విశ్వాసము వలన అపవాదిని ఎదిరించండి పేతృపత్రికలో పేతృగా చెప్తారు. అపవాదిని ఎదిరించాలంటే మనకు కావలసింది ఏంటంటే విశ్వాసము. విశ్వాసము ద్వారా అపవాదిని ఎదిరించాలి. ఇంకా విశ్వాసం లేకపోతే నిబ్బల్లో ఆటంకాలు వస్తున్నట్లయితే నువ్వు యేసు ప్రభు దగ్గరకు రావాలి, యేసు ప్రభువారిని నువ్వు అంగీకరించాలి, యేసు ప్రభువారి యొక్క వాక్యానికి చివరగాలి. వింట వలన విశ్వాసం కలుగుతుంది కనుక ఆ వాక్యం విని దాన్ని అర్థం చేసుకుంటూ విశ్వాసాన్ని పెంచుకోవాలని నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. విశ్వాసం బలపరచబడాలి దేవుని కార్యాలు మీ జీవితాల్లో ఆనందించుకోండి. దేవుని మమ్మల్ని దీవించిన కనుక ప్రార్థన చేద్దాం. మహాగణమైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామంలో వందనాలు. విశ్వాసము ద్వారా నువ్వు జరిగిస్తున్నటువంటి కార్యములు గురించి మేము నీ పిల్లలకు వివరించాము. అవును ప్రభువా, విశ్వాసం లేకుండా నీ దృష్టిలో ఉండలేము. కాబట్టి ప్రభువా, వీక్షిస్తున్నటువంటి వీక్షకుల్లో ఎవరైనా విశ్వాసంగా లేకపోతే అటు వారికి ప్రభువా నీ విశ్వాసం అనే వరాన్ని అనుగ్రహించి
ప్రభా వారందరినీ మీ పిల్లలకు అంగీకరించి ప్రభా నీ దాంట్లో ఎత్తబడే సంఘం ఉన్నట్లుగా సహాయం చేయమని, విశ్వాస వీరులుగాను యోధులుగాను వారి నిర్మాణం చేయమని, దీవించమని ఆశీర్వించమని మా ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకలు ఇచ్చున్నాము తండ్రి. ఆమేన్.